అడే ఉజ్జయిని డ్యాం పగిలిచిందా భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి మళ్ళీ పని లచ్చలిపీడి అడిపోయిందన్నమాట ఎట్టిన టెండర్లు తెలుసు కట్టిన కాంట్రాక్టులు తెలుసు ఇట్టండి సవరాలు తెలుసు మొత్తం పేని కొసలాభం ఎంత వచ్చిందో చెప్పు టోటల్ ప్రాఫిట్ ఈజ్ థాంక్స్ అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే అది బయట సారిపోయిందిరా బాబు లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం నిన్న పొద్దున పేపర్ కొర్రోడి మీద పైనుంచి రాయించడం అంటే పిచ్చుకు మీద ఇసిరితే పిల్లాడికి తగిలింది తిరిగి ఇసిరాడా ఇసిరాడు గురి తప్పి పక్క గుంటలో పడింది థాంక్స్ రాత్రి నువ్వేం చేసావో తెలుసా ఏం చేశాను మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన నేనే చంపించేశానా ఆయన నువ్వే చంపేశావని నీ చేత అంత కట్టించేసుకున్నానే ఎప్పుడు ఏడో పెగ్గులు ఉండేట్టేవులే నన్ను లోకు కట్టకు చిరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాను సీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను థాంక్స్ ఒరే అశోక్ ఇలా కోర్టులో తీర్పులు గొడవలు వాదనలు అన్ని మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తేలిపోతాయని నిరూపించావరా అసలు ఈ వేళ నిన్ను గురువుగారు మెచ్చుకుంటారు చూడరా అమ్మైతే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది కరెక్ట్ చెవురుకోండ్రా చేసిందే గురుగారు చెప్పకుండా చేశాను ఆయన ఏమంటారో ఏమో చెప్పకుండా చేయటమేరా థ్రిల్ థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది అరే మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఏం జరిగిందండి వాళ్ళ మీద అరుస్తున్నారు నాకు నచ్చంది జరిగింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఏంట్రా ఏం చేశారు మేం కాదమ్మా వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ ని తన్ని నిజం చెప్పించాడమ్మా కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది ఏమిటండి మీరు నేను ఇంకా ఏమిటో అనుకున్నాను మోసం చేసిన వాడిని నాలుగు తన్ని నిజం చెప్పిస్తే తప్ప ఏయ్ ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు అది కాదు బాబాయ్ ఏమిటి వాడు మోసం చేశాడు కదా ఒప్పించడానికి వేరే దారి లేదు అందుకని లక్ష్మి నేను వాళ్లతో మాట్లాడదలుచుకోలేదు నాతో మాట్లాడొద్దని చెప్పు లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది ముగ్గురు నీతిగల లాయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు ఏమిటండి ఇది ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు ఇంత చిన్న తప్పుగా ఇంట్లోంచి పొమ్మంటారా లక్ష్మి ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది అది కాదండి అమ్మా నా గురించి వాదించకమ్మా సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా నిజమే వాడు అబద్ధమే చెప్పాడు న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు అయినా నేను గురుగారిని అడిగదా చేయాలి చేయలేదే చేయలేదు ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తంతే కానీ నిజం చెప్పలేదు అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లతో బెదరగొట్టారు కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నామని ఊహించలేదే మమ్మల్ని ఎందుకు క్షమించాలి క్షమించకూడదు అమ్మా మేమేమన్నా పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమా పేవు మెంటు మేంచి వచ్చిన వాళ్ళం మమ్మల్ని ఎందుకు క్షమించాలి అవునరా మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం ఒరేయ్ ఏంట్రా నిజంగా వెళ్ళిపోతారా ఎక్కడికి వెళ్తారా గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా చెత్త డైలాగ్ తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా ఏ కరెంటు తీగనో చేరుకుంటుంది అమ్మా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం వదండ్రా ఒరేయ్ ఏమండి అశోక్ ఒరేయ్ మీ కష్ట తీరిందిగా రండి భోజనానికి మన ఇద్దరే కూర్చొని తిందాం బిడ్డలకు ఇష్టమని గుత్తం కాయ కూర కూడా చేశాను నాకు ఆకలిగా లేదు అవునులేండి అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది ఏమిటి నన్ను సాధిస్తావు ఏ ఒక తండ్రిగా వాళ్ళను ఆ మాత్రం అందలించే అధికారం నాకు లేదా వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా పొమ్మంటే వెళ్ళిపోవడమేనా తప్పు చేశాం ఇంకెప్పుడు తప్పు చేయం మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా అవును తప్పు చేశాం ఇంకెప్పుడు తప్పు చేయం మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు మీరెవరు క్షమించండి బాబాయ్ మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం మిమ్మల్ని అడిగాకే తంతాం సరే వెళ్ళి ఫోన్ చేయండి వెళ్ళండి రండి భోజనానికి 20 అంతస్తులు కూలిపోయినాయా
ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంత మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లోగా చర్య మీరు తీసుకుంటారో మమ్మల్ని తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడ మించి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు, దూకమంటారా చెప్పండి? సలహా సంఘం అని మీ పేరు ఎట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు కనుక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడ మించి దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు, పొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓయ్ బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషిని కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందితే నువ్వు చేస్తావు ఇక పాలిటిక్స్ సార్? కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబాబు కూడా ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎర్రబాబుడు ముహూర్తం పెట్టాడురా. హలో, ఏం చేస్తున్నావు ఇంతకీ ఎక్కడా? నీ బాకీ బాకీగానే ఉండిపోయింది. ఏం బాకీరా? రే అశోక్, చూపించరా రే, రే చూపించరా రే. అశోక్ నో ప్లీజ్. ఒరేయ్ నో, చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా, అందులో ఏముందో చూపించరా రే. ఒరేయ్ ఒక్కసారి చూపించరా, లేకపోతే గురుగారితో చెప్తాం. గురుగారు చెప్తాను రా బాబు, చెప్తా. నేను వైజాగ్ లో లా చదివే ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేటుగా వచ్చేది, దాంతో ప్రతిదానికి లాటరీ కొట్టడమే. ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది, కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య. సమస్యలతో సత్తనమలా. ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్నిల్లు అయ్యనాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా, రాత్రిపూట దీపాలు వెలగకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు, 2 బిందకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అద్దె సమస్య కాకూడదు. మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం మీరా? ఆ కిల్లి కొట్టాడద్దని కారు కానవాడు బాకీని జమలో కట్టినదేవి? అల్లలు ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు, అలా చుంచు మాకు వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తాను ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు, పోరి జర సోంచాయించు. గుంచ జాడించు, అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మా, ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహం ఒకటితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. చిత్తజరు సోంచాయించు. వాళ్ళు రాగొడతాను. నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంతేని ఇల్లుడల్లా గడిమే షాట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏట అలాగే అంటున్నాడని ఇలా చూశాను, చూస్తేని పనతానా తీయగా ఉంటుంది కదా అని అలా గడిమే షాట్కి వెళ్ళిపోయినాను. అంటే ఇల్లుడు కూడా లేచి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్ట 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 కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సాంగ్తేట్రా, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దె కూడా మరిసో పడ్డా. సరికైన రోజు చూసిన మళ్ళీ ఇప్పుడుదాకా కాకపోలేదు. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు, దొడ్లకు గడిది గెదవా. ఆడుపడ మస్కరాయుడే, ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లకు గోడకు పిడకలు కొట్టించేస్తాను. కార పెండ్ల దొంపల నువ్వునే వాడ వాట వాడను. పడతా పడతా ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు.
లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడివా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదెవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. చూడండి చెవి కోసిన మేకల అరిచినా మూతిగిల్న కోతి లాగేం తినా మన దగ్గర ఉంటేనే కదండి అవడం. లాజ్ అదడమే స్కాలర్షిప్ తో అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు, అప్పటిదాకా అద్దెగోడ వదిలేయండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ మాన్ రో అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగి అడుగు చెప్పాను. అర్రే లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు? ఇంకా రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. అయ్ అయ్ నో, బాధపడతాడు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఇల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులు ఏం కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన ఉపరుగా అది నువ్వు. ఇదేందు భయ్యా, 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా గిప్పుడు చూస్తానా? ఆ జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. నువ్వు చచ్చిపోయావురా, లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వల 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 వల్ల ఆడిపోతాను. ఏదో అలసవుతున్నావు, కారు గుదిరి కాకల నువ్వునే రాయస్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కువకు రావాలి కానీ డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు, రేపు 9 గంటల కల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు అదేదో చదివితే కదా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటుకోవడం తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు.